పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరికిందట. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి 10% కూడా ఇలా పనులు ప్రారంభించక కూడా లూటి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు ఒక్కొక్క నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు. ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో, వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్నబోయేమంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు. ఒక్కసారి పచ్చేయమంటాడు, ఒక్కసారి వరేస్తే ఉరేటాడు, ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాసనం గుర్తొస్తుందన్న, కేసీఆర్ లో ఇక్కడ ఒక తుగ్లక్ రాజు ఉండనట, ఓ తుగ్లక్ రాజు ఉండనట. ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కని రాజ్యత సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే సరే మీ అందరి రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పి చెప్పినట. రేపటి నుంచి ఒక సర్కులర్ ఇష్యూ చేసినట, ఒక అరాత పురుగని సర్కులర్ ఇష్యూ చేసినట. రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసిర్రు. వరేసాక రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్కు పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసినట, చేసాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తావు, నువ్వు బికారిగాలను చేస్తావు, ఈ గడ్డి ఏంది, ఈ వడ్లు ఏంది, మాకు వడ్డీ యొక్క నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు కావాలి, కిందిది నీకు పైది మాకు కావాలని చెప్పి రైతులు ఉన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట, మళ్ళా ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట. రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పినట. మళ్ళీ సర్కిల్ ఇచ్చిన పండించేటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కిల్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కట్టున్నాడు, పైన వచ్చేటి ఆయన కట్టున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా, ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏడ్చిరన్నా, బాధపడ్డరన్నా, నాకు బాధలు చెప్పుకున్నారన్నా ఎక్కడ చూసినా గుర్చలే. 17-18 వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే, వినతిపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్నా, ఇల్లు లేని పేదోళ్ళన్నా ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా, ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది అన్నా నేను ఎట్లుండాలన్నా ఇంట్లో. మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్నా, నేను బీటెక్ చేస్తున్నా, మా నాన్న లేడన్నా, మా అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాత, నేను, మా తమ్ముడు ఈ పూరి గుడిచెలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి ఏడితే ఏం సమాధానం చెప్పాలన్నా. ఇంకో గుడిచె పోతే చిన్న ఇద్దరు ముసలోళ్ళన్నా, వాళ్ళ తల్లి తనలతో ముసలి నిక్కి ఉంటున్నారు చిన్నలో. ఇక్కడ అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిచన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్నా, బాధ అనిపించిందన్నా. అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదోళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదలందరికీ,
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల వేయిన ఇళ్ళను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. పక్కా నిర్మిస్తాం, ఇళ్ళ నిర్మిస్తాం. గుడిసెలు లేని ఇండ్లు లేని రాజ్య ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. నిరుద్యోగ సమస్య వచ్చింది. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటి పూర్తిగా నియమిస్తాం. దాంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం. అరే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ను తగ్గిస్తే, 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాట్ తగ్గించలే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వ్యాట్ తగ్గిస్తాం. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పక్కా తగ్గిస్తాం. తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం. ఈరోజు ఫసల్ బీమా యోజన, మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే. 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతంగా నాకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం. ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం, దాన్ని కూడా నెరవేరుస్తాం. సమయం లేదన్న అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది. కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరి లేవానికి, ఔరంగజేబ్ సమాధికి మోకరి లేవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రెప్ప నాడేది కాసేపు జెండా తప్ప, కమలపు జెండా తప్ప రంగురంగుల జెండాకు స్థానం లేదన్న. ఇప్పుడే ఈరోజే ట్విట్టర్ చూస్తున్న అక్బరుద్దీన్ వచ్చిన ముగ్గురు ఆడబిడ్డలను, తెలంగాణ ప్రజలను ఎలా హరిగోచపెట్టి అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిలంటే టిఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఒక్కసారి ఆలోచన. టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ ఓటే వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది. ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు. ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, తుపాకులో డిపాజిట్ రాలేదు, హుజాబాలో డిపాజిట్ రాలేదు, వరంగల్లో రాలేదు. ఎక్కడ వేనా బీజేపీ 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 బీజేపీ. అందుకే అన్నా గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగుల్ గా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రెండన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలను, ఈ అవినీతి పాలను, ఈ నికృష్ట పాలను అంతమొందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమే నుంచి తరిమి వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండి అక్క, తెలంగాణ ప్రజలరా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏమూ అభివృద్ధి అయ్యలే. ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బలు తింటున్నా, హేళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్ళకు పంపుతున్నా, మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, ఇంకెన్ని రోజులు భరించబడ్డరన్నా. అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం. ఇది అది రైతు వేదిక అన్నిట్లో మేమే ఉన్నాం అంటాడు. అంటే ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు అన్యాపదేశంగా? మేము అభివృద్ధి చేసామని ఒప్పుకుంటున్నావు కదా,
నీ కళ్ళ కనబడుతున్నాయి కదా, ఏ ఊరికోయినా మేము చేసిన అభివృద్ధి అయితే నీకు కనబడుతున్నది. కాకపోతే అందులో ఇక పప్పులో ఉప్పు వేయాలన్నట్టు ఏదో మాది 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 అని చెప్తాడు. నేను అడిగిన 10 సార్లు అడిగినప్పటికీ మా అక్క అడిగింది, మేము అందరం అడిగినాం. ఇంకా పక్కన కర్ణాటక ఉంది కదరా భయ్, మహబూబ్ నగర్ పక్కకు ఆడికి ఓదాంపా, అక్కడ ఒక్క ఊళ్ళో చూపెట్టు, అన్ని నీయే అయితే పక్కకు ఆడగూడు ఉండాలి కదా. మరి నువ్వు చెప్పిన మాటల నీతుంటే ఆడగూడు ఉండాలనా లేదా? చూపెట్టంటే అది శాత కాదు. కానీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ తంబాకు కాదు తమ్మి, లవంగం అంతకంటే కాదు. నువ్వు ప్లీజ్ అనగానే జేబులకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు, కీసలకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు అధికారం డెఫినెట్గా ప్రజలు మంచి చేష్టలకు ఇస్తారు తప్ప పనికిమాలిన సన్నాసులకు, ఎటుబడితే మాట్లాడే చిల్లరగాళ్ళకి ఇయ్యరు. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతాడు అమిత్ షా అంటే ఆయన అబద్ధాల బాద్షా. వాళ్ళ పథకాల కట మేము పేర్లు మార్చి పెట్టుకుంటున్నమాట. వీళ్ళ దౌర్భాగ్య ప్రభుత్వం అని ఓ పథకాలు, వాళ్ళ పథకాలు మేము కాపీ కొట్టన్నట్టు. నేను అడుగుతున్నా ఇలా సూటిగా మీరు చెప్పండి, 2016-17లో మేము రైతు బంధు పెట్టినాం, ఎప్పుడొచ్చింది నీ పీఎం కిసాన్? నీ పీఎంకు సో ఎప్పుడొచ్చింది? ఆయన టుడుకు బుద్ధి లేదా, ఇక్కడికి వచ్చిన బిడుకు బుద్ధి లేదా, ఎవరికి లేదు? ఇద్దరు మరి ఆయన గడ్కరీ గారు మొన్ననే వచ్చి ఆయన పొగుడుతాడు, నితిన్ గడ్కరీ వచ్చి కాళేశ్వరం వల్ల మంచి జరుగుతుందని ఆయన చెప్తాడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇట్లా మాట్లాడతారు, ఇంత సిల్లీగానే మాట్లాడితే. ఇంకా దారుణం, ఒక ఆయన అంటాడు శ్రీలంక అయిపోతే తెలంగాణ అంటాడు. శ్రీలంక ఒక దేశం పాప, మా సన్నాసి తెలియదు, ఇది మాది ఒక రాష్ట్రం. ఎవడన్నా రాష్ట్రాన్ని దేశాన్ని కొలుస్తారా? యాపిల్ ఆరెంజ్ కంపేర్. ఒక రాష్ట్రం దేశం ఆధీనంలో పనిచేస్తుంది. మా అప్పులైనా ఇంకోటైనా, ఇప్పుడు ద్రవ్యోల్బణం మా చేతులు ఉండదు, పెరిగే ధరలు మా చేతులు ఉండవు, అసలు ఎగుమతులు దిగుమతులు మా చేతులు ఉండవు. ఇవన్నిటి వల్లనే ఈరోజు శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల అక్కడికి ఇట్లనే మెజారిటీ మైనారిటీ అని పంచాయతీలు పెట్టుకొని, అనవసరం కెలికి పంచాయతీలు పెట్టుకుంటే ఏమైంది శ్రీలంకలో? ఈరోజు పెంట పెంటాయి. అంటే భారతదేశం కూడా అట్లే అవుతుందని చాలామంది చెప్తున్నారు. మేము దాని జోలికి పోను, కానీ ఒకటి మాత్రం పక్క, ఈ నాలాయక్ ప్రధానమంత్రి, ఈ జూటెబాస్ కేంద్ర మంత్రి ఏం చేసినా మీ సింగిల్ ఇంజన్ షెడ్కు పంపడే టైం దగ్గరకు వచ్చింది. భారతదేశ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా బట్టలిప్పి నగ్నంగా మిమ్మల్ని అందరి ముందు ఎండగడతారు. దేశం మొత్తం మిమ్మల్ని తిరస్కరించే రోజు దగ్గరలో ఉందని చెప్తూ ఈ తప్పుడు మాటలు మానుకోవాలని వారికి మళ్ళొకసారి విజ్ఞప్తి. రాజకీయ ఇప్పుడు ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది బ్రదర్? వాళ్ళకంత దమ్ముంటే, వాళ్ళకంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకోమని వెంటనే రమ్మానండి. మేము ఎన్నికలకు మేము కూడా అడిగాను, పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మానండి నేను చెప్తున్నా. సింగిల్ ఇంజన్ను ఎలగొట్టడానికి, వాళ్ళ సింగిల్ ఇంజన్ను ఇంటికి పంపించడానికి, వాళ్ళ డబుల్ ఇంజనో వాళ్ళ బొంది ఇంజన్ ఏదో ఉంది కదా, దాన్ని ఇంటికి పంపించడానికి మోడీని వెంటనే చెత్తబుట్టలో వేయడానికి దేశ ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్ళకంత దమ్ముంటే, చేతనైతే, అంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మానండి, తప్పకుండా మా సత్తా ఎంత చూపెడతాం. రెండవది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు టైం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పినాం, దాని ప్రకారమే పోతాం. వాళ్ళు ఏదైనా ఉరదలుచుకుంటే ఊరుకోమని మాకు అభ్యంతరం లేదు. చూద్దాం, అది కూడా చూద్దాం. బండి సంజయ్కి జవాబు చెప్పడానికి మా కరీంనగర్ కార్పొరేటర్ చాలు, ఆ స్థాయి ఆయన. బీజేపీ ప్రభుత్వం వస్తే మేము ఉచిత వైద్యం ఉచిత విద్య ఇస్తానని కూడా చెప్పిండు. మరి ఆ సన్నాసి నేను అడుగుతున్నా, ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం కాకపోతే ఏజేపీ ప్రభుత్వం ఉన్నదా? దేశం మొత్తం పెట్టి ఇవ్వడం వద్దంటుండ? దేశం మొత్తం ఉచిత వైద్య ఉచిత వైద్యం రేపే పెట్టు, ఉచిత విద్య ఉచిత వైద్యం రేపే పెట్టు. ఆ బిల్లుకు మేము కూడా మద్దతు ఇస్తాం, నీకు సన్మానం చేస్తాం. ఆమె మన ఆయన పేరేందో బండి సంజయ్ని తంబాకులు లవంగాలు అన్నీ పెట్టి బ్రహ్మాండమైన సన్మానం చేస్తాం. ఎందుకు చేయం మేము? మైనారిటీల విషయంలో కూడా ఒక మాట చెప్పాలా? ఇవ్వండి చూడండి బ్రదర్, మీరు ఎంత డొల్ల మాటలు ఎంత చిల్లరగాలు వీళ్ళనేంతకి. ఇగో ఇది కథ, ఇగో ఇది అదర్లో కాదు సార్. ఇగో కర్ణాటకలో, కేరళలో, బీహార్లో, కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా, బీహార్ వాళ్ళ రాష్ట్రమేనా? మరి అక్కడ ఆల్రెడీ ముస్లిం కోటా ఉంది. నా కథ కాదు, చూసుకోండి, మీకు ఇస్తా, నేను చెప్పిన తప్ప అయితే చూసుకోండి. ఇది ఇది ఇట్లుంది. ఇక ఇంకోటి గమ్మత్తు, మోడీ సొంత రాష్ట్రం ఏది? గుజరాతే కదా. ఇగో గుజరాత్ ముఖ్యమంత్రి ఇగో ఆయన అనౌన్స్ చేసిండు, గుజరాత్ టు ఇంప్లిమెంట్ 10% రిజర్వేషన్ ఫర్ అప్పర్ కాస్ట్ అండ్ మైనారిటీ పూర్. ఆయన రిజర్వేషన్ అని చెప్తే ఆడ లోకల్ కాంగ్రెస్ వాడు, ఆయన పేరు అమిత్ చావ్డా అనట, ఆయన వద్దన్నాడట. ఇది గుజరాత్లు ఇవ్వచ్చు, కర్ణాటకలు ఇవ్వచ్చు, బీహార్లు ఇవ్వచ్చు, కేరళలు ఇవ్వచ్చు, తెలంగాణలు ఇవ్వద్దు. ఏం పాపం చేసింది తెలంగాణ ముస్లింలు? అంటే మీ కర్ణాటక ముస్లింలు ఏమో మంచి వాళ్ళు, మా వాళ్ళు చెడ్డోళ్ళ. మీ గుజరాత్ ముస్లింలు చాలా ఆనిమత్యాలు, మా వాళ్ళు కాదా? మరి ఆడిచ్చినప్పుడు ఈడెందుకు ఇవ్వద్దు, ఈడిస్తే ఆడెందుకు ఇవ్వద్దు? దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పడం కాదు కదా, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ, ఎవడో
చిలరమల్లర్ వ్యక్తి కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు. సచార కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది, స్పష్టంగా చెప్పింది. అందులో దేశంలో దళితులు, దళితులతో పాటు ముస్లింలు కడు పేదరికంలో ఉన్నారని జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మళ్ళీ ఆయన ముస్లిం అనుకుంటారేమో అందుకే చెప్తున్నా, ఆయన హిందూవే. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ ఆయన చెప్పిండు. మరి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే కదా ఈబీసీ కోటా తెచ్చింది నీ ప్రభుత్వం. ఈబీసీ కోటా ఎందుకు తెచ్చినావు? అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారనే తెచ్చారు కదా, మరి ఇంట్లో తప్పేముంటుంది? అయితే నువ్వు కర్ణాటకలో చేస్తావు, బీహార్లో చేస్తావు, ఇంకొకడ చేస్తావు, ఇక్కడ చేయొద్దా? తప్ప సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? మొన్న ఉర్దూ మీద గిట్లే మాట్లాడినారు, తెలంగాణ ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలో ఉర్దూ పెడుతుందంటే దాని మీద చిల్లర మల్లర మాటలు. మరి యూపీఎస్సీలో పెడుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు పెట్టొద్దంటే నోరు మూసుకున్నారు తెల్లారి నుంచి. యూపీఎస్సీలో పెడతారు, అన్ని పరీక్షలలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉర్దూ పెట్టచ్చు, ప్రధానమంత్రి గారు ఉర్దూ ప్రమోషన్కు ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టచ్చు. కానీ అది ఉర్దూ ఏదో ఒక జాతి భాష అన్నట్టు, ఒక మతం భాష అన్నట్టు. మా తాతలు కూడా ఉర్దూలోనే మాట్లాడినయ్యా, మా తాతలు కూడా నిజాం ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ, మీ తాతలు మా తాతలు అందరూ ఆనాడు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఉర్దూలోనే చదువుకున్నారు ముత్తాతలు తాతలందరూ. మరి అది ఒక మతం భాష అయిపోతుందా ఉర్దూ? ఇప్పుడు నాకు నాలుగు మాటలు ఉర్దూ వస్తాయి, అయితే నేను ముస్లిం అయ్యా తెల్లారి నుంచి, నేను హిందూ కాదా? గింత చిల్లరతనమా? రాజకీయాల్లో ఉండొచ్చు కానీ గింత చిల్లరతనం, గింత లేఖితనమా? కిసీ జబాన్ కోగర్ కిసీ కిసీ ఖ్వామ్ కోగర్ ఖతం కర్నా తో పెళ్ళే ఉస్కి జుబాన్ ఖించు అని చెప్పిండ్రు ఒక డిక్టేటర్ నియంతలు చెప్పిన మాట అది. కిసీ ఖ్వామ్ కోగర్ ఖతం కర్నా తో ఉస్కా జుబాన్ పెళ్ళే ఖించు, అంటే వాళ్ళ ఫసలు మొదలు బద్నాం చేయి, అలా ఖతం చేయి, వాళ్ళ భాషను కూడా మొత్తం బద్నాం చేయనేది పాయింట్. ఆ కథ చేస్తున్నారు వీళ్ళు. ఉర్దూ అంటే కేవలం ఒక ముస్లింల భాషనేనా? ఉర్దూలో మాట్లాడే హిందువులు బోలెడు మంది ఉన్నారు, అద్భుతమైన కవిత్వం రాష్ట్రాలు ఉన్నారు, శారీ రాష్ట్రాలు ఉన్నారు, లేరా?